రీసెంట్ టైమ్స్ లో టాలీవుడ్ లో కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ చక్రం తిప్పుతున్నాయి. భాషతో సంబంధం లేకుండా చిన్న పెద్ద హీరోలతో సినిమాలు తీసి సక్సెస్ కొట్టడమే వీరి ప్రధాన లక్ష్యం. ఒకేసారి చిన్న పెద్ద హీరోలతో సినిమాలు తీస్తూ తాము నెక్స్ట్ లెవెల్ మేకర్స్ అనిపిస్తున్నారు. టాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థలు స్టార్ హీరోల్ని టార్గెట్ చేస్తాయి, భారీ పారితోషికాలు ఆఫర్ చేశాయి, అడ్వాన్స్ల రూపంలో భారీగా ముట్ట చెప్పాయి. అది ఓ ప్యాకేజీ లెక్కల్లో ఆఫర్ చేయడంతో హీరోలు సైతం ఆ సంస్థలకి లాక్ అవుతున్నారు. ప్రస్తుతం కొన్ని నిర్మాణ సంస్థలు తమ హవా చూపిస్తున్నా ఈ ప్రొడక్షన్ హౌసెస్ మాత్రం తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. టాలీవుడ్లో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న నిర్మాణ సంస్థల్లో గీతా ఆర్ట్స్ ఒకటి. ఈ సంస్థలో తెరకెక్కబోయే సినిమాల లైనప్ చూస్తుంటే మతిపోతుంది. లేటెస్ట్ గా అల్లు అరవింద్ ఈ బ్యానర్ లో రూపొందబోయే చిన్న పెద్ద సినిమాల్ని అనౌన్స్ చేశారు. బోయపాటి, సురేందర్ రెడ్డి లాంటి డైరెక్టర్స్ ను అల్లు అర్జున్ కోసం లాక్ చేసినట్టు టాక్. చందు మొండేటి, నాగ చైతన్య కాంబినేషన్ లో ఒక సినిమాను సెట్ చేశారు. అలాగే మరో 2 సినిమాలు చందు మొండేటితోనే ఫిక్స్ అయ్యాయి. ఇక లేటెస్ట్ గా అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో 4వ సినిమాను అనౌన్స్ చేశారు. ఇంకా బాలయ్యతో ఒక సినిమాను ప్రకటించారు. తమిళ హీరో సూర్యతో ఒక సినిమా తీయాలనుకుంటున్నారు. ఇంకా మురుగదాస్తో గజని 2 తీసే ప్లాన్ లో ఉన్నారు. టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో ఎక్కువ హిట్ చిత్రాలు తీసిన భారీ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్. దీని ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశి. ఒక పక్క బిగ్ స్టార్స్ తో సూపర్ హిట్స్ తీస్తూనే మరోపక్క చిన్న సినిమాలు కూడా తీసి సక్సెస్ కొడుతోంది సితారా బ్యానర్. బన్నీతో అలవైకుంఠపురంలో, పవన్ కళ్యాణ్ రాణాలతో భీమ్లా నాయక్ తీసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ప్రేమం, భీష్మ, డీజే టిల్లు, స్వాతి ముత్యం అనే చిన్న సినిమాలు తీసి బిగ్ హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు ఈ సంస్థతో శ్రీకర స్టూడియోస్ అండ్ ఫార్చ్యూన్ ప్లస్ సినిమాస్ వారు జత కలిశారు. ఈ బ్యానర్లో ప్రస్తుతం కొన్ని చిన్న పెద్ద సినిమాలు తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో బాగా పాపులారిటీ తెచ్చుకున్న మరో బ్యానర్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్. దీని నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, అభిషేక్ నామా, టీజీ విశ్వప్రసాద్. ఇంతకుముందు అభిషేక్ పిక్చర్స్ పేరుతో అభిషేక్ నామా సింగిల్గా కేశవ, సాక్ష్యం అనే సినిమాలు తీశారు. ఈ 2 నిరాశపరిచాయి. ఆ తర్వాత అడవిశేష్తో గూఢాచారి తీసి బిగ్గెస్ట్ హిట్ అందుకుంది ఈ సంస్థ. ఆ తర్వాత మరో 2 చేరి అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ గా మారింది బ్యానర్. లాస్ట్ ఇయర్ నిఖిల్ హీరోగా కార్తికేయ 2 నిర్మించి పాన్ ఇండియా లెవెల్లో ఫేమస్ అయిపోయారు. అంతకుముందే హిందీలో ఢిల్లీ ఫైల్స్, కశ్మీర్ ఫైల్స్ అనే 2 సినిమాలు తీసి సక్సెస్ సాధించారు. రీసెంట్ గా రవితేజతో రావణాసుర తీశారు. ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు తెరకెక్కుతోంది.